తాళి కట్టేటప్పుడు మూడు ముళ్ళే ఎందుకు వేస్తారో తెలుసా? హిందూ సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వివాహం అనేది జన్మజన్మల బంధమని అంటారు. అందుకే పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని అంటారు. వివాహంలో ముఖ్యంగా చెప్పుకోవలసిన ఘట్టం తాళి కట్టడం. మూడు ముళ్ళు ఎందుకు వేస్తారో తెలుసా? సంస్కృతంలో మంగళ అంటే శోభాయమానం, శుభప్రదం అని అర్థం. సూత్రం అంటే తాడు, అంటే ఆధారమైనది అని అర్థం. హిందూ సంప్రదాయం ప్రకారం మూడు అనే సంఖ్యకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు, ఇలా మూడు అనేవి మంగళకరమని భావిస్తారు. అందుకే మంగళసూత్రానికి మూడు ముళ్ళు వేస్తారు. మానవులకు స్థూల, సూక్ష్మ, కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి. పెళ్లి సమయంలో ఒక్కో ముడి ఒక్కో శరీరానికి వేసేది. అంటే బాహ్య శరీరంతోనే కాదు, మొత్తం మూడు శరీరాలతో మమేకం అవుతాను అనే అర్థం ఈ మూడు ముళ్ళలో ఉంది. మంగళసూత్రము భార్యాభర్తల శాశ్వత బంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుంచి తొలగిస్తుందని హిందువులు నమ్ముతారు. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళసూత్రం ఉన్నంత వరకు భర్త ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతాడని విశ్వసిస్తారు.